అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఈరోజు మనం ఈ తరగతిలో సాహిత్య విమర్శ నుండి మరి తెలుగు కవులు వారు రాసినటువంటి సాహిత్య విమర్శ గ్రంథాలు, అలాగే సాహిత్య విమర్శ వివిధ సంప్రదాయాలు నేర్చుకుందాం. అంటే కావ్యము వివిధ సంప్రదాయాల గురించి మరి చక్కగా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముఖ్యంగా ఈ తరగతి మీకు చాలా మంచి విషయాలను మరి బోధించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఎందుకంటే ముందు తరగతుల్లో మీకు తెలుగు సాహిత్య విమర్శకులు రాసినటువంటి మొత్తము గ్రంథాలన్నీ కూడా చెప్పడం జరిగింది. తెలుగు సాహిత్యంలో ఎంతమంది సాహిత్య విమర్శ మీద గ్రంథాలు రాశారో వారి గురించికి ఒక వీడియో చేశాను. కాబట్టి మీరు అది కూడా మీరు చూడాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు మరీ ముఖ్యమైనటువంటి తెలుగు కవులు వారు రాసినటువంటి సాహిత్య విమర్శ గ్రంథాలను కూడా మరి ఇక్కడ నేర్చుకుందాం. అలాగే కావ్యాత్మ వివిధ సంప్రదాయాలు, మరి తెలుగు సాహిత్యంలో సాహిత్య విమర్శలో ఎన్ని మరి సంప్రదాయాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ తరగతిలో మీకు నేను తెలియచేస్తాను. చూడండి, తెలుగు కవుల యొక్క చరిత్రలు కూడా సాహిత్య విమర్శలో భాగమనే చెప్పవచ్చు. ఆంగ్ల సాహిత్యంలో ఇంచుమించు ఉన్నటువంటి అన్ని ప్రక్రియలకు కూడా తెలుగులో శ్రీకారం చుట్టినవాడు కందుకూరి వీరేశలింగం. మనకి తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలకు ఎక్కువగా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అన్ని ప్రక్రియలకు మరి ఆద్యుడిగా ఎవరిని చెప్పవచ్చు అంటే కందుకూరి వీరేశలింగాన్ని చెప్తాం మనం. కాబట్టి ఆయన అంటాడు, తెలుగులో నవలా సాహిత్య ప్రక్రియకి నేనే ఆద్యుణ్ణి, తెలుగులో స్వీయ చరిత్రకి నేనే ఆద్యుణ్ణి, తెలుగులో జీవిత చరిత్రకు నేనే ఆద్యుణ్ణని ఆయన మరి తెలుగులో ఉన్నటువంటి చాలా ప్రక్రియలకి శ్రీకారం చుట్టినవాడు కందుకూరి వీరేశలింగం గారు. మరి వారు రాసినటువంటి మరి గ్రంథాలు, అలాగే ఇతర కవులు రాసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సాహిత్య విమర్శన గ్రంథాలను కూడా చూడవచ్చు. మొదటిగా గురజాడ శ్రీరామమూర్తి గారు. ఈ గురజాడ శ్రీరామమూర్తి రాసినటువంటి సాహిత్య విమర్శన గ్రంథం ఏదంటే కవి జీవితములు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతున్నాడు. కవి జీవితములు అనేటువంటి విమర్శన గ్రంథకర్త ఎవరని అడిగితే గురజాడ శ్రీరామమూర్తి. ఇదే తెలుగులో మొదటిదని చెప్పుదురు. దీనిలో 24 మంది కవుల చరిత్ర ఉంది. ప్రశ్న మనం ఎలా నేర్చుకోవాలంటే, గురజాడ శ్రీరామమూర్తి గారు రాసినటువంటి కవి జీవితములు అనే గ్రంథంలో ఎంతమంది కవుల యొక్క చరిత్ర ఉందని అడగడం జరిగింది. కాబట్టి 24 మంది కవుల చరిత్ర ఉంది. 10వ శతాబ్దము నుండి 17వ శతాబ్దం వరకు గల కవులను ఆయన ఇందులో రాయడం జరిగింది. కాబట్టి శ్రీరామమూర్తి గారు రాసినటువంటి కవి జీవితములు అనే గ్రంథంలో 24 మంది కవుల చరిత్ర ఉంది. తర్వాత రెండవ వ్యక్తి చూస్తే మనకి కందుకూరి వీరేశలింగం. ఆయన రాసినటువంటి మరి సాహిత్య విమర్శన గ్రంథం ఏంటంటే ఆంధ్ర కవుల చరిత్ర. చాలా ఇంపార్టెంట్, ఆంధ్ర కవుల చరిత్ర. ఇది ప్రామాణికమైనటువంటి గ్రంథంగా చెప్పవచ్చు. దీనిలో 232 మంది కవుల చరిత్ర ఉంది. ఇలాంటి పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 24 మంది కవులు ఉన్నటువంటి మరి కవి జీవితములు అనే గ్రంథాన్ని రాసింది గురజాడ శ్రీరామమూర్తి అయితే, ఆంధ్ర కవుల చరిత్రలో ఎంతమంది కవుల గురించికి మరి కందుకూరి వీరేశలింగం రాశాడంటే 232. మనం వేమన గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ మీకు బోధించాను వేమన తాత్వికత, సమాజంపై వేమన యొక్క ప్రభావం అనేటువంటి ఆ యొక్క టాపిక్లో జేఎల్డిఎల్లో ప్రిపేర్ అవుతున్న వారి గురించికి అక్కడ ఒక టాపిక్ వేమన గారి గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మరి ఈ ఆంధ్ర కవుల చరిత్ర అనేటువంటి ఈ కందుకూరి వీరేశలింగం గారి యొక్క ఆ గ్రంథములో వేమన గారికి అందులో స్థానం లేకుండా పోయింది. మూడో చూడండి, వంగూరి సుబ్బారావు గారు. ఆయన రాసిన గ్రంథము ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. వంగూరి సుబ్బారావు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. కల్లూరి వెంకట నారాయణరావు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహము. కొంచెం గుర్తుపెట్టుకోవాలి, వంగూరి సుబ్బారావు అంటే ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్రకి సంగ్రహము అనేది చేరిస్తే
వేరే కవి రావడం జరిగింది. కాబట్టి కల్లూరు వెంకట్ట నారాయణరావు గారు రాసిన గ్రంథము ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. ఓన్లీ ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అంటే వంగూరి సుబ్బారావు. ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం అంటే కల్లూరి వెంకట నారాయణరావు. అలాగే చాగంటి శాస్త్రీయ చాలా చాలా ఇంపార్టెంట్, ఆంధ్ర కవితరంగిణి. సార్ మీరు మరి జేఎల్ డిఎల్ అలాగే మరి డిఎస్సి లాంటి పరీక్షలు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి గ్రంథాలను గుర్తుపెట్టుకోవాలి. చాగంటి శాస్త్రీయ రాసినటువంటి గ్రంథం ఏదంటే ఆంధ్ర కవితరంగిణి. అలాగే చాలా ప్రాధాన్యమైన మరో గ్రంథము జి నాగయ్య గారు, ఇది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రామాణికంగా తీసుకుని ఈ గ్రంథాన్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు ప్రిపేర్ అవ్వలేకపోతే నేను అలాంటి గ్రంథాలన్నీ చదివి మీకు పూర్తి సమాచారాన్ని ఇస్తున్నాను. కాబట్టి జి నాగి గారు రాసినటువంటి మరి గ్రంథం ఏంటంటే తెలుగు సాహిత్య సమీక్ష. ఇది రెండు సంపుటాల్లో ఆయన రాయడం జరిగింది. తర్వాత జి నాగి తర్వాత ఆరుద్ర చూడండి, ఆరుద్ర గారు. ఆరుద్ర రాసినటువంటి సాహిత్య విమర్శన గ్రంథాలు ఏంటంటే సమగ్రాంధ్ర సాహిత్యము. సమగ్రాంధ్ర సాహిత్యం అనేది చాలా చాలా ప్రామాణికమైనటువంటి మరి సంపుటాలుగా మనం చెప్పవచ్చు. అలాగే గుంటూరు శేషేంద్ర శర్మ గారు, గుంటూరు శేషేంద్ర శర్మ ఆయన రాసినటువంటి సాహిత్య విమర్శ గ్రంథము కవిసేన మేనిఫెస్టో. కవిసేన మేనిఫెస్టో. చివరిగా కేవీఆర్ నరసింహం సార్, కేవీఆర్ నరసింహం ఆధునికాంధ్ర కవితా సమీక్ష. ఆధునికాంధ్ర కవితా సమీక్ష, ఈ యొక్క గ్రంథాలను మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. చాలా గ్రంథాలు మీకు ముందు తరగతులు చెప్పాను, ఇవి మరీ ముఖ్యం కాబట్టి ఇక్కడ కూడా మీకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. గురజాడ శ్రీరామూర్తి అనగాందే కవి జీవితములు ఒకసారి చూడండి. కందుకూరు వీరేశలింగం అనగాందే ఆంధ్ర కవుల చరిత్ర. వంగూరు సుబ్బారావు అనగాందే ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. కల్లూరు వెంకట నారాయణరావు అనగాందే ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహము. చాగంటి శాసయ్య గారు అంటే ఆంధ్ర కవితరంగిణి. జి నాగయ్య గారు తెలుగు సాహిత్య సమీక్ష రెండు సంపుటాలు. ఆరుద్ర అనగాందే సమగ్రాంధ్ర సాహిత్యము. గుంటూరు శేషేంద్ర శర్మ కవిసేన మేనిఫెస్టో. కేవీఆర్ నరసింహ గారు ఆధునికాంధ్ర కవిత సమీక్ష. దీని తర్వాత మనం కావ్యాత్మ వివిధ సంప్రదాయాల గురించికి పూర్తిగా తెలుసుకుందాం. మరి కావ్యాత్మ వివిధ సంప్రదాయాల్లో ఎన్ని సంప్రదాయాలు మీకు నేను తెలియజేస్తానంటే, మరి సాహిత్య విమర్శలో ఉన్నటువంటి అన్ని సంప్రదాయాలు మొత్తము 9 సంప్రదాయాలు ఉన్నాయి. ఆ 9 సంప్రదాయాలని మీకు ఇక్కడ ఒక చిట్టా ఇస్తాను, ఒక లిస్ట్ ఇస్తాను. మరలా ప్రతి ఒక్క సంప్రదాయాన్ని కూడా వివరణాత్మకంగా మీకు నేను బోధిస్తాను. కావ్యాత్మ అంటే నిర్వచనం చూద్దాం. ఏది ఉన్నంత మాత్రము చేత కావ్యానికి కావ్యత్వము సిద్ధించునో, ఏది ఉంటే కావ్యానికి కావ్యత్వము సిద్ధిస్తుందో, ఏది లేకపోతే ఇతరాలు ఎన్ని ఉన్నా కావ్యానికి కావ్యత్వము సిద్ధింపదో, దానినే కావ్యాత్మ అంటారు. జాగ్రత్తగా వింటే కానీ అర్థం కాదు. అంటే ఏది ఉంటే, ఏది ఉన్నంత మాత్రం చేత ఆ కావ్యానికి కావ్యత్వము సిద్ధిస్తుందో, అది లేకపోతే, అంటే ఏది ఉంటే కావ్యానికి కావ్యత్వము సిద్ధిస్తుందో, ఏది లేకపోతే ఇతరాలు ఎన్ని ఉన్నా కూడా కావ్యానికి కావ్యత్వము సిద్ధింపదో, దానిని కావ్యాత్మ అంటారు. అంటే కావ్యత్వం రావాలంటే ఏది ఉండాలో అదే ఉంటేనే ఆ కావ్యానికి కావ్యత్వము సిద్ధిస్తుంది. చాలామంది కవులు కావ్యానికి శబ్దం ఉండాలన్నారు, చాలామంది కవులు శబ్దార్థాలు ఉండాలి, ఇది కావ్యానికి ఆత్మ లాంటిదని ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనం ఇచ్చారు. మరి ఈ పాఠం అంతా దాని గురించికే. భరతుడు ఏమంటాడు, ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం అంటాడు. అంటే కావ్యానికి ఇతివృత్తమే శరీరం లాంటిది అని చెప్పడం జరిగింది. కాబట్టి సంప్రదాయాల్లో ఎవరు, ఏ కవి, ఏ అలంకారికుడు ఎలాంటి కావ్యత్వాన్ని సిద్ధింపజేశాడో ఈ తరగతిలో మీకు పూర్తిగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? నా తరగతులు మీరు జాగ్రత్తగా వినండి. ఇంత
మరి క్లుప్తంగా ఇంత డెప్త్గా ప్రామాణికంగా మీరు నేర్చుకుంటే చాలు ఇది. దీన్ని మించి ఖచ్చితంగా పరీక్షలో వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే నేను ప్రామాణిక గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ జోడించి తెలుగు సాహిత్య సర్వస్వమైనటువంటి ఒక చక్కని మెటీరియల్ తయారు చేయడం జరిగింది. కాబట్టి అందులో మీరు ఈ ప్రధానమైన అంశాలన్నీ చదువుకోవాలి. దాన్ని నేను ఇక్కడ మీకు వివరణాత్మకంగా వివరిస్తున్నాను, కాబట్టి ఒక్కసారి మీరు చదువుకోగలిగితే ఈజీ అండి. భారతీయ అలంకారకులు కావ్యాన్ని కాంతతో పోల్చినారు. కావ్యాత్మ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కావ్యాన్ని మరి ప్రాచీన అలంకారకులు లేదా భారతీయ అలంకారకులు కావ్యాన్ని ఎవరితో పోల్చారంటే కావ్యాన్ని కాంతతో పోల్చారు. కాంత అంటే ఇక్కడ మనకి స్త్రీ అనేటువంటి అర్థం అనుకుంది. కాబట్టి భారతీయ అలంకారకులు కావ్యాన్ని దేనితో పోల్చారంటే స్త్రీతో పోల్చారు, కాంతతో పోల్చారు. మీకు ముందు తరగతిలో కూడా చెప్పాను, వేదాలు, ప్రభు సంహితాలు, పురాణాలు, మిత్ర సంహితాలు, కావ్యాలు, కాంతా సంహితాలు, కాంత అంటే స్త్రీ, ఉపదేశముతో కూడినటువంటి అంశాలను బోధిస్తాది. కాబట్టి ఉపదేశం అండి. ఈ విధంగా మనం కావ్యాలు కాంతతో పోల్చడం జరిగింది. వేదాలు ప్రభు సంహితాలు కాబట్టి అవి మార్చడానికి వీలు లేనివి, శాసించేవి. మరి పురాణాలు మిత్ర సంహితాలు, మిత్ర సంహితాలు అర్థ ప్రధానాలు. వేదాలు ప్రభు సంహితాలు శబ్ద ప్రధానాలు, శబ్ద ప్రధానాలు. మరి కావ్యాలు కాంతా సంహితాలు ఉపదేశం కాబట్టి ఉక్తి ప్రధానాలు. ఇది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఉపదేశాన్ని ఇస్తాయి ఉక్తి ప్రధానాలు, చక్కని మాటలతో మరి కావ్యాలు కాంతా సంహితాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా మనకి అభినవగుప్తుడు చెప్పడం జరిగింది సార్. చక్కగా అభినవగుప్తుడు కూడా రసధ్వని సంప్రదాయాన్ని కూడా ఆయన ప్రవేశపెడతాడు. అది కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? భారతీయ అలంకారకులు కావ్యాన్ని మరి స్త్రీతో పోల్చారు. అలాగే భారతీయ అలంకారకులు కొందరు శబ్దమును కావ్యం అన్నారు, కొంతమంది శబ్దాన్నే కావ్యం అన్నారు, మరికొంతమంది శబ్దార్థాలు రెండూ కావ్యం అన్నారు. మనకి కావ్యము నిర్వచనాల్లో మీకు ఈ విషయాలన్నీ చెప్పాను. శబ్దార్థౌ సహితౌ కావ్యం అన్నది ఎవరు? రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అన్నది ఎవరు? వాక్యం రసాత్మకం కావ్యం అన్నది ఎవరు? ఈ అంశాలన్నీ కూడా తెలుసుకోవాలంటే నేను ముందు చెప్పిన తరగతులు మీరు వినాలి. ఓకేనా? భారతీయ అలంకారకులు కొందరు శబ్దములు ఏమన్నారండి? కావ్యం, శబ్దమే కావ్యం అన్నారు కొంతమంది. మరికొంతమంది శబ్దార్థాలు రెండూ కావ్యం అన్నారు. కాబట్టి ఎవరు ఏ ఏ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు, కావ్యము వివిధ సంప్రదాయాల గురించి మనం ఇప్పుడే నేర్చుకుందాం. చూడండి, కావ్యాత్మ వివిధ సంప్రదాయాల గురించి ఇక్కడ 9 సంప్రదాయాలను మీకు నేను తెలియచేస్తాను. కాబట్టి ఇందులోంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న గ్యారంటీ, ఏ డౌటు లేదు. అందుకని మీరు ఏవేవో చదువుకునే కంటే ఇక్కడ నేను బోధించినవి మీరు కంఠస్థం చేయాలి, మరి గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మీకు 9 అంశాలు ఇస్తున్నాను. ఈ 9 అంశాల్లోంచి మీరు ఒక ప్రశ్న ఖచ్చితంగా రివిజన్ చేయండి సార్. 1, రస సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు. రస సంప్రదాయము ఏంటి సార్? రస సంప్రదాయము అనగానే దేనిని ప్రతిపాదించిన వాడు? భరతుడు. క్రీస్తుకు పూర్వము 5వ శతాబ్దానికి చెందినవాడిగా చెప్పవచ్చు. మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే సంప్రదాయము, దానిని ప్రతిపాదించిన వాడు ఎవరు. మీకు మరి కాలాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుంచుకుంటే సరిపోదు. ప్రధానంగా మీరు చేయవలసింది సంప్రదాయము, దానిని ప్రతిపాదించినటువంటి అలంకారికుడు మీరు గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఓకేనా? రస సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరండి? భరతుడు. తర్వాత 2, అలంకార సంప్రదాయము. అలంకార సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు భామహుడు. 3, గుణ సంప్రదాయము. గుణ సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు దండి. ఆయన క్రీస్తు శకము 6వ శతాబ్దానికి చెందినవాడు. భామహుడు క్రీస్తు శకము 6వ శతాబ్దానికి కూడా చెందినవాడు. రీతి సంప్రదాయము. రీతి అనగానే మనకి వామనుడు. ఈయన క్రీస్తు శకము
8వ శతాబ్దికి చెందినవాడు. ఇక్కడ మీరు గమనించండి, రస సంప్రదాయకర్త భరతుడు క్రీస్తుకు పూర్వము 5వ శతాబ్దము. ఇక మిగిలినవన్నీ కూడా మనం క్రీస్తు శకముగా మనం గుర్తించుకోవచ్చు. 5, ధ్వని సంప్రదాయము. ధ్వని సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు ఆనందవర్ధనుడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నటువంటి కవి ఆనందవర్ధనుడు. ఓకేనా? రీతి సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు వామనుడు. రీతిరాత్మ కావ్యస్య. కాబట్టి 6 చూడండి, వక్రోక్తి సంప్రదాయము. వక్రోక్తి సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు కొంతకుడు. ఈయన కూడా క్రీస్తు శకము 925 1025 గుర్తుంచుకోవచ్చు. 925 1025. 7వది, అనుమాన లేదా అనుమితి సంప్రదాయం అనొచ్చు. అనుమాన సంప్రదాయం లేదా అనుమితి సంప్రదాయం, దీనిని ప్రతిపాదించిన వాడు ఎవరంటే మహిమ భట్టు. వక్రోక్తి సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు కొంతకుడు. అనుమాన లేదా అనుమితి సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు మహిమ భట్టు. ఈయన కాలము క్రీస్తు శకము 11వ శతాబ్దంగా చెప్పవచ్చు. 8 సార్, ఔచిత్య సంప్రదాయము. మనమే ఔచిత్య విచార చర్చ అంటాం. కాబట్టి ఔచిత్య సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు క్షేమేంద్రుడు. క్షేమేంద్రుడు, ఆయన కాలము క్రీస్తు శకము 1063 చెప్పవచ్చు. చివరగా 9, రసధ్వని సంప్రదాయము. రసధ్వని ఇక్కడ గుర్తించుకోవాలి. రస సంప్రదాయం అంటే భరతుడు, దానికి ధ్వని రసధ్వని సంప్రదాయం అంటే అభినవగుప్తుడు. క్రీస్తు శకము 950 1000 కాలానికి చెందినవాడుగా చెప్పవచ్చు. కాబట్టి మిత్రులారా, మనం వీటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ మీకు 9 సంప్రదాయాలను మీకు ఇక్కడ తెలియజేశాను. చూడండి ఒకసారి, మళ్ళీ రివిజన్ చేస్తాను. 1, రస సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు భరతుడు. 2, అలంకార సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు భామహుడు. గుణ సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు దండి. రీతి సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు వామనుడు. ధ్వని సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు ఆనందవర్ధనుడు. వక్రోక్తి సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు కొంతకుడు. అనుమాన లేదా అనుమితి సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు మహిమ భట్టు. అలాగే ఔచిత్య సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు క్షేమేంద్రుడు. రసధ్వని సంప్రదాయాన్ని ప్రతిపాదించిన వాడు అభినవగుప్తుడు. వీటిలోంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న మనకి ఖచ్చితంగా వస్తుంది, కాబట్టి మీరు వీటిని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తర్వాత మీ తరగతిలో నేను ఈ రస సంప్రదాయాన్ని ప్రతిపాదించినటువంటి భరతుడి గురించి, ఆయన ఎన్ని రసాలను మరి ప్రతిపాదించాడు, నవరసాల్లో ఆయన ఎన్ని రసాలు ప్రతిపాదించాడు, కాబట్టి ఈ రస సంప్రదాయాన్ని గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. అలాగే అలంకార సంప్రదాయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి అంశాన్ని కూడా మీకు వివరణాత్మకంగా, ఒక్కొక్క సంప్రదాయాన్ని వివరిస్తానని మనవి చేస్తున్నాను. ఈ తరగతి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వారికి చిందాడు చిన్నోడు అనేటువంటి తరగతుల్ని పరిచయం చేయండి. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ నేర్చుకోవాలి. మీరు జేఎల్ కానీ, డిఎల్ కానీ, డిఎస్సి కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, నెట్ సెట్ ఏ పరీక్షకి మీరు వెళ్ళినా సరే ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి వీటిని మీరు నేర్చుకోవాలని మనవి చేస్తూ మీకు విజయము ఖచ్చితంగా దొరుకుతుందని ఆశిస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.